ఏపీలో టీడీపీ పరిస్థితి పెన మీద నుంచి పొయ్యిలు పడినట్లైందా తెలుగు తమ్ముళ్ళపై బీజేపీ ఆకర్ష్ మంత్రాన్ని ప్రయోగించనుందా అమిత్ షా బూస్టింగ్ బాబుకు చెక్ పెట్టనుందా అదేంటో చూద్దాం తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన తిరుపతిలో బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది ఈ సమావేశంలో 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా నేతలందరూ కృషి చేయాలని చెప్పారట అది కూడా ఎలాగంటే ముఖ్యమైన నేతలను ఆకర్షించి బీజేపీలోకి చేర్చుకోవడం ద్వారా రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్లస్ జనసేన అధికారంలోకి వచ్చాలని షా ఆదేశించారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యమైన నేతలంటే అమిత్ షా ఉద్దేశం టీడీపీ నేతలని చెప్పడమే ఎలాగంటే టీడీపీ ప్లస్ వైసీపీ తో సమదూరం పాటించాల్సిందే అని షా స్పష్టంగా చెప్పేశారు అధికారంలో ఉన్న వైసీపీని శత్రువుగా చూసినా బీజేపీ చేయగలిగిందేమీ లేదు ఇక మిగిలింది బలహీనంగా ఉన్న టీడీపీ మాత్రమే టీడీపీతో సమదూరం అంటే ఏమిటి ఏమిటంటే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడుతో పొత్తు ఉండదని స్పష్టం చేయడమే ఎలాగో టీడీపీతో పొత్తుండదు కాబట్టి ఆ పార్టీలోని ముఖ్యమైన నేతలను బీజేపీలోకి లాగేయమని చెప్పినట్లుగా అర్థమవుతోంది రాష్ట్రంలోని ముఖ్యమైన నేతలను ఆకర్షించాలంటే ఏమిటర్థం అధికారంలో ఉన్నారు కాబట్టి వైసీపీ నేతలు బీజేపీలో చేరే అవకాశాలు దాదాపు లేవనే అనుకోవాలి జనసేన ఎలాగో మిత్రపక్షమే పైగా జనసేనలో పవన్ కళ్యాణ్ తో కలుపుకుని అంత ముఖ్యమైన నేతలెవరూ లేరని చెప్పాలి ఇక ముఖ్యమైన నేతలంటే రాబోయే ఎన్నికల్లో గెలవగలిగే వాళ్ళని అర్థం ఇక మిగిలింది వామపక్షాలు మాత్రమే వామపక్షాల నుండి బీజేపీలో చేరే నేతలు ఎలాగో ఉండరు అంటే ఇక మిగిలింది టీడీపీ మాత్రమే 2019లో ఘోర ఓటమి తర్వాత టీడీపీలో నుండి కొందరు నేతలు బయటకు వచ్చేసి కమలం కండువా కప్పుకున్నారు అయితే వీరంతా బాబు కోవట్టులని టాక్ వినిపించింది ఇప్పుడు అమిత్ షా వ్యాఖ్యలతో టీడీపీ పీకల్లోతో కష్టాల్లో పడిందన్న టాక్ వెలువెత్తుతోంది వచ్చే ఎన్నికల్లో పొత్తు కోసం ప్రయత్నిస్తుంటే బీజేపీ అసలుకే ఎసరు పెట్టేలా ఉందని క్యాడర్ సీనియర్లు చర్చించుకుంటున్నారు టీడీపీ నుండి వచ్చి బీజేపీలో చేరిన వారు కాకుండా ఇంకా టీడీపీలోనే కంటిన్యూ అవుతున్న వారిలో బలమైన నేతలను అనుకున్న వారిని బీజేపీలోకి లాగేయాలని షా గట్టిగా చెప్పినట్లు సమాచారం టీడీపీ నేతలని చెప్పకపోయినా స్టేట్ చీఫ్ సోమ్ వీరాజు కూడా దాదాపు ఇలాగే చెప్పారు ముఖ్యమైన నేతలను బీజేపీలోకి చేర్చుకోమని అమిత్ షా చెప్పారంటే అర్థమేంటి తాజాగా షా ఆదేశాలు చూస్తుంటే వీలైనంత తొందరలోనే టీడీపీ నేతలను ఆకర్షించే పని మొదలయ్యేటట్లుంది 2024లో జరిగే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే విషయమై తమ్ముళ్లలో ఎలాగో ఆశలు లేవు ఏదో మీడియా సమావేశాల్లో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామే అని సీనియర్ నేతలు కొందరు చెబుతున్నా వాస్తవం ఏమిటో అందరికీ తెలుసు టీడీపీకి భవిష్యత్తు ఉండదనే చర్చ తమ్ముళ్లలోనే జరుగుతోంది ఈ నేపథ్యంలోనే కనీసం బీజేపీలో అయినా చేరితే ఎంతో కొంత రాజకీయంగా నిలదొక్కుకోవచ్చని తమ్ముళ్లు అనుకుంటే అప్పుడు 2024లో పోటీ చేయడానికి టీడీపీకి గట్టి అభ్యర్థులు దొరకడం కూడా కష్టమే ఇక తమ్ముళ్ళని బీజేపీలోకి ఆకర్షించే బాధ్యత మాజీ తమ్ముళ్ళు సీఎం రమేష్ సుజనా చౌదరి మీదే పెట్టినట్లున్నారు మొత్తానికి తిరుపతి పర్యటనకు వచ్చిన షా టీడీపీకి టార్గెట్ గట్టిగానే పెట్టినట్లు గమనార్హులు చెప్పుకుంటున్నారు ఈ వార్తల నేపథ్యంలో మూలికే నకపై తాటికాయ పడ్డట్లు ఉంది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పరిస్థితి బీజేపీ పెద్దలతో టచ్ లోకి వెళదామనుకుంటున్న ఆయనకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు గమనార్హులు అమిత్ షా తిరుపతికి వచ్చి మరీ పొత్తుకు గోవిందా అని చెప్పేసి వెళ్లినట్లయింది ఇక చంద్రబాబు తన పార్టీ నేతలను రక్షించుకోవాల్సిన పని పడింది బీజేపీ ఆకర్షణ బాబు ఏ విధంగా ఆడుకుంటారన్నది కీలకంగా మారింది ఇప్పటి వరకు పార్టీ బలోపేతం వైసీపీ ప్రభుత్వంపై ఆందోళనపైనే చంద్రబాబు దృష్టి పెట్టారు కానీ ఇప్పుడు చంద్రబాబు బీజేపీ నుంచి నేతలను రక్షించుకోవాల్సిన పని పడింది అమిత్ షా తిరుపతిలో ఏపీ బీజేపీ నేతలకు సరైన రోడ్ మ్యాప్ ఇచ్చి వెళ్లారు టీడీపీ వైసీపీలను శత్రువులుగానే చూడాలని ఆయన చెప్పారు అంతేకాదు ఇతర పార్టీల నేతలను వీలైనంత త్వరగా పార్టీలోకి చేర్చుకోవాలని అమిత్ షా పార్టీ నేతలకు టార్గెట్ పెట్టినట్లు మరీ వెళ్లారు ఇప్పుడు ఏపీలో బీజేపీ ఆపరేషన్ ఆకర్షకు తెరతీసిందని చెప్పాలి టీడీపీ నేతలను మరి బీజేపీలోకి ఎవరు చేరుతారు అధికార వైసీపీ నుంచి బీజేపీలో చేరేవారు చాలా తక్కువ ఎందుకంటే పార్టీ పవర్లో ఉంది ఇక మిగిలింది జనసేన టీడీపీలే జనసేన ఆల్రెడీ బీజేపీ మిత్రపక్షంగా ఉంది కాబట్టి అక్కడి నుంచి చేరికలు ఉండే అవకాశాలు లేవు ఇక మిగిలింది టీడీపీ ఒక్కటే టీడీపీ ప్రస్తుతం బలహీనంగా ఉంది ఇప్పుడిప్పుడే పార్టీ క్యాడర్ను చంద్రబాబు వీధుల్లోకి తెస్తున్నారు ఈ సమయంలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష నుంచి నేతలను కాపాడుకోవాల్సి ఉంటుంది జనసేన పొత్తు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది వచ్చే ఎన్నికల్లోనూ కేంద్రంలో పవర్లోకి వస్తుందన్న నమ్మకం ఉంది
ఇక్కడ టీడీపీ పరిస్థితి అలా లేదు జనసేన పొత్తు ఉంది కాబట్టి టీడీపీ నుంచి బీజేపీలో చేరడమే బెటర్ అని కొందరు టీడీపీ నేతలు ఆలోచించే అవకాశాలు ఉన్నాయి ప్రధానంగా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి విశాఖ జిల్లాల నుంచి టీడీపీ నేతలను బీజేపీ ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి అందుకే చంద్రబాబుకు ఇప్పుడు రెండు పార్టీల నుంచి మొప్పు పొంచి ఉందని చెప్పాలి దీంతో తన నేతల్ని కాపాడకూడమే ఇప్పుడు బాబు ముందున్న అతిపెద్ద సవాలని టాక్ వినిపిస్తోంది వచ్చే ఎన్నికల నాటికి ఎవరెవరు జంప్ చేస్తారన్న దిశగా బాబు కన్నేయాల్సిన పరిస్థితి నెలకొందని విశ్లేషకులు సైతం చెప్తున్నారు